నమస్తే వెల్కమ్ టు న్యూస్ పేపర్స్ వాచ్ ఈ రోజు ఏ వార్త ప్రముఖంగా ఇచ్చిందో చూద్దాం ముందుగా ఈనాడు చూస్తే మదినిండా శివోహమంటో శివోహం అంటూ కూడా నిన్న శివరాత్రి ఉత్సవాలు ఊరువాడ ఘనంగా వైభవంగా జరిగాయి వేములవాడలో మహాలింగార్చన వైభవంగా సాగింది అటు కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు ఏడుపాయల జాతర కూడా వైభవంగా ప్రారంభమైంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఊరువాడ ప్రతి శివాలయంలో శివనామస్మరణతో మారుమోగిపోయాయి రాత్రంతా జాగరణతో శివాలయాలన్నీ కూడా భక్తులతో కలకల్లాడాయి ముఖ్యంగా ఇటు తెలంగాణలోని వేములవాడలో మహాలింగార్చన వైభవంగా సాగితే అటు కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు ఇటు వేములవాడలో కూడా జాతర పురస్కరించుకుని జాగరణ పురస్కరించుకుని సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి రాత్రంతా కూడా అక్కడే వేములవాడ గుడి ఆవరణలోనే జాగరణ చేస్తూ భక్తులు భక్తి పారవసుల్లో మునిగి తేలారు అటు తెలుగు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ప్రతి చోట అటు పంచారామాల్లో కానీ ఇటు శ్రీకాళహస్తి శ్రీశైలంలో అయితే భక్తుల తాకిడికి విపరీతంగా రావడంతో అధికారులు కూడా తగ్గ ఏర్పాట్లు చేస్తారు మహాలగు దర్శనం ఏర్పాటు చేసి త్వరితగతిన భక్తులకు దర్శన భాగ్యం కలిగేలా చూశారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా భద్రత ఏర్పాట్లు కూడా మోహరించారు మొత్తానికి శివరాత్రి ఉత్సవాలు అందరూ కూడా భక్తి పారవస్యంతో మునిగి తేలారు దక్షిణాఫ్రికా దాసోహం ఎట్టకేలకు నిరీక్షణకు తెరపడింది దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ తొలి సిరీస్ విజయం సాధించింది ఐదు వండేల కోహ్లీ సరే డెబ్బై మూడు పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది ఈ విజయంతో భారత్ ఆరు వందల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలిండగానే ఉండగానే నాలుగు ఒకటితో సొంతం చేసుకుంది ఇప్పటిదాకా దక్షిణాఫ్రికాలో భారత్ ఏ ఫార్మాట్లో కూడా సిరీస్ గెలిచింది లేదు అయితే మరో రికార్డు సృష్టించింది కోహ్లీస్ సైనా ఆరు వందల సిరీస్లో నాలుగు ఒకటితో సిరీస్ సొంతం చేసుకుంది ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే అది కూడా దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ తొలి సిరీస్ విజయం సాధించింది ఇక మారిన కార్పొరేట్ అంటూ కూడా మరో ప్రత్యేక అదనం వీళ్ళు ముఖ్యంగా స్టెంటు ధర కేంద్ర సర్కారు తగ్గించినా కూడా ఆ ధరలు రాష్ట్రంలో ఎక్కడా కూడా అమలు కావటం లేదు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇంకా ఒకటిన్నర లక్షల నుంచి రెండు లక్షలకు పైగా ఇప్పటికీ వసూలు చేస్తున్నారు తగ్గిన మొత్తాన్ని వేరు రూపాల్లో భర్తీ చేసుకుంటూ కూడా ఇంకా నెత్తిన భారంగానే వహిస్తున్నారు సర్కారు చొరవ చవకపోతే ఆశించిన ఫలితం ఏమంటూ కూడా ప్రత్యేకంగా ఇచ్చుకున్నారు స్టెంట్ల ధర తగ్గిందని ఆశపడ్డ రోగులకు ఎక్కడ చూసినా నిరాశ కనిపిస్తోంది ఓవైపు స్టెంట్ ధర తగ్గిస్తూనే మరోవైపు వేరువేరు రూపాయలు ఇతరాత్ర ధరలు పెంచేసి మొత్తంగా స్టెంట్ చికిత్సను అధిక శాతం కార్పొరేట్ ఆసుపత్రులు గతంలో మాదిరిగానే కొనసాగిస్తున్నాయి ఎక్కడా కూడా రేట్లలో లేకుండా ఒకటిన్నర లక్షల నుంచి రెండు లక్షలకు పైగా కూడా వసూలు చేయడం మనం చూస్తూ వస్తున్నాం ఈ నేపథ్యంలో ముఖ్యంగా ప్రధానంగా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా సరే అది రాష్ట్రంలో మాత్రం సరిగ్గా అమలు కావడం లేదు అంటూ కూడా ప్రత్యేకంగా ఇచ్చుకున్నారు ఇటు చిన్నారులకు సైనిక శిక్షణ తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయబోతున్నారు సైనికులు చేరేందుకు అనువుగా బోధన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి రుక్మాపూర్ గురుకులంలో ప్రారంభం ఐదు పదకొండు తరగతుల్లో ప్రవేశాలు నాగాలంలో బాలికల సైనిక శిక్షణ పాఠశాల ఏర్పాటు కూడా యోచిస్తున్నారు తెలంగాణలో ప్రమాణాలతో కూడిన విద్యా విధానానికి బాటలు వేసిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ మరో వినూత్న యత్నాన్ని కూడా శ్రీకారం చుడుతుంది దేశంలోనే తొలిసారిగా గురుకుల సైనిక శిక్షణ పాఠశాల ప్రారంభించనుంది ప్రస్తుతం కరీంనగర్ జిల్లా రుక్మాపూర్లో ఉన్న బాలుల గురుకులాన్ని సైనిక శిక్షణ విద్యాసంస్థగా మార్చి వచ్చే విద్యా ఏడాది నుంచే ఐదో తరగతి అటు పదకొండో తరగతి నుంచి సైన్యుల్లో చేరేందుకు వీలైన అంశాలతో విద్యాబోధన కూడా చేపట్టబోతోంది మొత్తానికి దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలపడంతో ఇది అమల్లోకి రాబోతోంది అలాగే అటు నాగారంలో కూడా బాలికల సైనిక శిక్షణ పాఠశాల ఏర్పాటు కూడా యోచిస్తున్నారు ఆ వారస ప్రముఖంగా ఎలక్ట్ చేసుకుంటూ వచ్చారు ఇక డిజిటల్ పాలన ప్రగతి భవన్ సచివాలయం నుంచి వీక్షణ డిజిటల్ తెరల ద్వారా సీఎం సీఎస్ల పర్యవేక్షణ అంటూ కూడా కమాండ్ కంట్రోల్ కేంద్రాల ఏర్పాటు అన్ని కలెక్టరేట్లు కార్యాలయాల అనుసంధానం తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఇక డిజిటల్ పాలన దిశగా కూడా తెలంగాణ సర్కార్ ముందుకెళుతోంది ప్రగతి భవన్ సచివాలయా వీక్షించేలా కూడా డిజిటల్ ధరల ద్వారా అంతా పర్యవేక్షించేలా కూడా సీఎం సీఎంసిఎస్ పర్యవేక్షణ కూడా కొనసాగింది ఇటు తిరుపతి వద్ద నూట యాభై ఎకరాల ఎలక్ట్రానిక్స్ పార్క్ అంటూ కూడా నిన్న ముఖేష్ అంబానీ అమరావతి తొలిసారిగా చేరుకున్నారు ఏపీ సీఎం దగ్గరుండి సచివాలయంలో వాళ్ళిద్దరి మధ్య కూడా గంట నరపై చర్చలు కొనసాగాయి పది లక్షల జియో ఫోన్లు టీవీ చిప్ డిజైన్లు బ్యాటరీల తయారీ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు అలాగే అమరావతిలో యాభై ఎకరాలు డిజిటల్ పార్క్ ఏర్పాటు చేస్తామని టెలికాం ఐటీ స్టార్ట్అప్ అనుకూల వాతావరణ అభివృద్ధికి సహకారం అంటూ కూడా నిన్న జరిగిన భేటీలో ముఖేష్ అంబానీ వెల్లడించారు అనంతరం ముఖేష్ అంబానీని దగ్గరుండి ఆహ్వానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు మరోవైపు చంద్రబాబు ఇంటికి తీసుకువెళ్లి అక్కడే వింది ఏర్పాటు చేసిన అనంతరం కూడా ముఖేష్ అంబానీ ముంబై చేరుకున్నారు ఇక విన్నపాలు వినవలే కేంద్ర దృష్టికి రాష్ట్ర సమస్యలు అన్యాయాలను ప్రధానికి వివరించడం కేసీఆర్ కేంద్ర మంత్రులు కలిసే అవకాశం ఉన్నతాధికారులు ఢిల్లీకి రావాలని ఆదేశాలంటూ కూడా బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు బుధవారం నుంచి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో భేటీ కావాలని కూడా భావిస్తున్నారు ప్రస్తుతం ఢిల్లీలో ఆయన రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యల విభజన అంశాలు బడ్జెట్ పరమైన సమాచారంతో అత్యవసరంగా కూడా ఉన్నతాధికారులు ఢిల్లీకి రావాలని కూడా ఆదేశించారు కేంద్రం దృష్టికి రాష్ట్ర సమస్యలు తీసుకెళ్లే యోచనలో ఇక సీఎం కేసీఆర్ ఉన్నారు ఈ రోజు నుంచి ఆయన కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు అలాగే తెలంగాణకు బడ్జెట్లో జరిగిన అన్యాయానికి సంబంధించి ప్రధాని కూడా వివరించబోతున్నారు కేసీఆర్ అవర్తన ప్రముఖంగా ఇచ్చారు ఇక కేంద్రం వైఖరిపై మంత్రుల తీవ్ర అసంతృప్తి కందుల కొనుగోలుపై పదిహేను ఢిల్లీకి వెళతాం ఎర్రజొన్న ధరలపై కాంగ్రెస్ విచిల్లర రాజకీయాలంటూ కూడా నిన్న జరిగిన సమీక్షలో హరీష్ రావు పోచారం కందుల కొనుగోలుకు సంబంధించి సమీక్ష జరిపారు ఆ సమీక్షకు సంబంధించి కేంద్రం వైఖరిపై మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కందుల కొనుగోలుపై పదిహేను ఢిల్లీకి వెళతామంటూ కూడా వారు స్పష్టం చేస్తున్నారు ఇక కడగండ్ల వాన నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో వడగండ్ల వాన వేభత్సం రేపింది వేలాది ఎకరాల్లో పంట నేళ్లపాలైపోయింది పసుపు ఎర్రజొన్న వరి రైతులకు భారీ నష్టం వాటిల్లింది దీన్ని జరిగిన ఈ అకాల వర్షానికి కురిసిన అకాల వర్షానికి వేలాది ఎకరాల్లో పంట నీళ్ల పాలైంది ఆ వద్ద కూడా ప్రముఖంగా ఎలక్ట్ చేసుకుంటూ వచ్చారు ఇక సాక్షి చూస్తే హరహర మహాదేవ సంభవ శంకర్ అంటూ కూడా భక్తజన సంద్రంగా ఎక్కడ చూసినా కూడా శివాలయాలన్నీ కూడా భక్తులతో పోటెత్తాయి వేములవాడైతే భక్తజన సందరంగా మారింది రాజన్న సన్నిధి సుమారు మూడు లక్షల మంది వరకు కూడా హాజరయ్యారు అలాగే జాగరణకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు ఆలయ అధికారులు జాగరణలకు కూడా అనేక మంది జాగరణకు సంబంధించి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి ఎటు చూసినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎటు చూసినా కూడా భక్తి తన సందోహంతో భక్తులు తమ భక్తి పార్వస్త మనం చూస్తాం కూడా భక్తులంతా ఆ శివయ్య దర్శనానికి పోటెత్తారు భారీ సంఖ్యలో క్యూరేన్లలో త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా కూడా అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు ఇక మార్చి ఐదు నుంచి పార్లమెంట్లో వైఎస్ఆర్ సిపి ఆందోళన కేంద్రం దిగి రాకుంటే ఏప్రిల్ ఆరున ఎంపీల రాజీనామా హోదా మన ఊపిరి అంటూ కూడా నిన్న జగన్ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి ప్యాకేజీతో మోసపోవద్దు ప్రత్యేక హోదా మన హక్కు అంటూ కూడా ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ఉద్యమ శంఖరావం పూరించారు కేంద్ర బడ్జెట్పై చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని రెండు వేల పదిహేడు బడ్జెట్ తర్వాత ఏమీ మాట్లాడిన బాబు అంటే బడ్జెట్ బాగున్నట్టే కదా నాలుగేళ్లుగా ఏమీ రాలేదంటూ ఇప్పుడు ఎందుకు యాగి అంటూ కూడా అంతా చంద్రబాబు ఆడుతున్న డ్రామా అంటూ కూడా నిన్న జగన్ ఉద్యమ శంకరావం పూరించారు ముఖ్యంగా మార్చి ఐదు నుంచి కూడా పార్లమెంటులో వైఎస్ఆర్సీపీ ఆందోళన చేస్తుందని ఏప్రిల్ ఆరు వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయి కాబట్టి అప్పటికీ కేంద్రం దిగి రాకుంటే ఏప్రిల్ ఆరున ఎంపీలు రాజీనామా చేస్తారంటూ కూడా డెడ్ లైన్ విధించారు ముఖ్యంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా మార్చి మూడు నుంచి ధర్నాలు కొనసాగిస్తామంటూ చెప్పుకుంటూ వచ్చారు ఇక మార్చి ఐదు నుంచి పార్లమెంటులో ప్రత్యేక హోదా మన హక్కు ప్యాకేజీతో మోసపోవద్దు నినాదంతో పూర్తి స్థాయిలో వాళ్ళ ఆందోళనలకు రెడీ అవుతున్నారు అప్పటికి కేంద్రం దిగిరాకపోతే ఇక ఎంపీలు రాజీనామా చేస్తామంటూ కూడా ప్రకటించారు ఆ వార్త ప్రముఖంగా ఎలర్ట్ చేసుకుంటూ వచ్చారు ఇక డూప్ అకౌంట్లు అంటూ కూడా ప్రభుత్వ విభాగాల ఖాతాల్లో గందరగోళం నెలకొంది నలభై వేలకు మించిపోయింది సంఖ్య వాటిలో ఇరవై వేల వరకు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ కూడా వడ్డీ సొమ్ము బ్యాంక్ ఆఫర్లతో ఎడా అధికారులు తెరిచేశారు లెక్కలేని ఖాతాల్లో వెయ్యి కోట్లకు పైగా సొమ్ము జమ అవడంతో ఆ సొమ్ము రికవరీపై ప్రభుత్వం దృష్టి సారించింది అకౌంట్ల వివరాలన్నీ పంపాలంటూ కూడా ఆర్థిక శాఖ కూడా ఆదేశాలు జారీ చేసిందంటూ కూడా బ్యాంక్ అకౌంట్లు ఏకంగా నలభై వేలకు పైగా ఇవన్నీ రాష్ట్ర సర్కారులో పలు విభాగాలు తెరిచిన ఖాతాలు కావడంతో అసలు ఏ విభాగం ఎన్ని ఖాతాలు తెరిచింది అవి ఎవరి అధీనంలో ఉన్నాయి ఎవరు నిర్వహిస్తున్నారు అందులో అసలు నిధులు ఉన్నాయా ఉంటే ఎంత ఉన్నాయి ఈ ప్రశ్నలకు ఆర్థిక శాఖ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొందంటూ కూడా వీళ్ళు ప్రత్యేకంగా ఇచ్చారు నలభై వేలకు మించిపోయిన ఈ ఖాతాల్లో దాదాపు పది వేల నుంచి ఇరవై వేల అకౌంట్లు అనుమానాస్పదంగానే మిగిలిపోయాయంటూ కూడా ప్రముఖంగా అలర్ట్ చేసుకుంటూ వచ్చారు వాటిలో భారీ మొత్తంలో నిధులు నిల్వలున్నాయని దాదాపు వెయ్యి కోట్లకు పైగా ఉంటాయంటూ కూడా ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తోంది అయితే వాటిని ఎలా స్వాధీనం చేసుకోవాలని పెరిగిపోతున్న ఖాతాల సంఖ్య ఎలా కట్టడి చేయలేని అంశంపై మాత్రం అల్లగులాలు పడుతోందంటూ కూడా ఆ సొమ్ము రికవరీపై ప్రభుత్వం దృష్టి సారించింది మొత్తానికి అకౌంట్ వివరాలన్నీ కూడా పంపాలంటూ కూడా ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇటు ముప్పై రెండు గంటల ఎన్కౌంటర్ శ్రీనగర్లో సిఆర్పిఎఫ్ శిబిరంపై దాడికి ప్రయత్నం చేసి ఓ ఇంట్లో దాక్కున్న ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టు ఇంచుమించుగా ముప్పై రెండు గంటల పాటు కొనసాగిన ఎన్కౌంటర్ నిన్న ముగిసింది ఇక మరో న్యూస్గా మిర్చి మాయా అంటూ కూడా ఇరవై రోజుల వ్యవధిలో ధర బాగా తగ్గించిన వ్యాపారులు పదకొండు వేల నుంచి తొమ్మిది వేలకు పడిపోవడంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న దళారులు సిండికేట్గా ఏర్పడి మళ్ళీ రైతుల్ని మోసం చేస్తే వేకే వచ్చేస్తారు ఇప్పుడిప్పుడే మార్కెట్కి వస్తుంటో మిర్చి పంట ధర ఇంకా పడిపోతుందేమో రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా మిర్చి దంతా మొదలైపోయింది ఎటు చూసినా సరే ఎంతో కష్టపడి పండించిన పంట వాళ్ళు చివరికి తెచ్చి అమ్ముదాముకునే స్థాయిలోకి వచ్చేటప్పటికీ దళారులు వ్యాపారులు కూడా కొమ్మక్కై అంతర్జాతీయ స్థాయిలో మిర్చికి డిమాండ్ ఉన్నా సరే మిర్చి అనే కాదు ఏ పంటకు డిమాండ్ ఉంటున్నా కూడా కరెక్ట్గా అమ్ముకునే టైంకి మాత్రం వ్యాపారులు దళారులు కొమ్మక్కయ్యి మొత్తానికి రైతులు మోసం చేస్తున్న పరిస్థితి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి రైతుకు ధర ఇవ్వడంలో మాత్రం వ్యాపారులు మొండి చేయి చూపిస్తున్నారు వ్యాపారులంతా సిండికేట్ అయిపోయి రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు ముఖ్యంగా పదిహేను ఇరవై రోజుల క్రితం వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్వింటా మిర్చి పదకొండు వేలుంటే ఇప్పుడు తొమ్మిది వేలకు పడిపోయింది ఇప్పుడు భారీగా మార్కెట్కు మిర్చి పంట ధరలే వస్తుంటే ఇంకా పడిపోతుందేమో రైతులు ఇంకా ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు వస్తాయో రాబో అని ఆందోళన చెందుతున్న రైతుకు ఈ ధరలు పడిపోయేలా మిర్చికి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఆ ధరలు తగ్గించి వ్యాపార దళాలు కుమ్మక్కై ఇంకా తగ్గించి వివరిస్తుండడంతో అసలు ఏం జరుగుతుందో కొడుతున్న పరిస్థితి ఆందోళన నెలకొంది రైతుల్లో ఇక కొచ్చి షిప్ యార్డ్లో ప్రమాదం ఐదుగురు దుర్మరణం అంటూ కూడా మరో వార్తగా ఇచ్చారు మిలియన్ మార్చి రోజునే కోదండరామ్ పార్టీ ప్రకటన తేదీ ఖరారు మార్చి పదిన భారీ బహిరంగ సభ హైదరాబాద్ లేదా వరంగల్లో వేదిక పూర్తయిన పార్టీ రిజిస్ట్రేషన్ కూడా కోదండరామ్ పార్టీ ప్రకటన తేదీ ఖరారు అయిపోయింది మార్చి పదినే భారీ బహిరంగ సభ ఉంటుందంటూ కూడా మరో వార్తగా ఇచ్చారు ఇక కేంద్రం రైతు వ్యతిరేకి అంటూ కూడా మంత్రులు హరీష్ పోచారి అసంతృప్తి వ్యక్తం చేశారు కందుల సేకరణలో ఉదాసీనతపై మండిపాటు రేపు ఢిల్లీలో మరోసారి ఒత్తిడి చేయాలని నిర్ణయం ఇతర రాష్ట్రాల నుంచి కందులు దిగుమతి కాకుండా అడ్డుకట్ట వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో తనిఖీ బృందాల ఏర్పాటు అంటూ కూడా కందులు ఎర్రజొన్న కొనుగోలు సమస్యలపై సమీక్ష జరిపారు నిన్న ముఖ్యంగా కందుల ఉదాసీనతపై ఉదాసీన మండిపడ్డారు ఇక ఆంధ్రజ్యోతి వస్తే శివోహం అంటూ కూడా ఇచ్చారు శివనామస్మరణతో ఆలయాలన్నీ మారుమోగిపోయాయి భక్తులతో ఇటు వేములవాడ పురవీధులకి పోయాయి క్షేత్రాల్లో ఘనంగా అభిషేకాలు పూజలు కూడా జరిగాయి అటు కురవి ఏడుపాయల జాతరలు కూడా ప్రారంభమయ్యాయి మొత్తానికి శివరాత్రితో అన్ని ప్రతి చోట కూడు ఊరువాడ కూడా శివనామస్మరణతో మారుమోగాయి ఇక మరో న్యూస్గా మేము వస్తే జిఎస్టీ సంస్కరిస్తాం సింగిల్ స్లాబ్ పండుగ మారుస్తాం పేదల వస్తువులకు మినహాయింపు ఇస్తాం ప్రమాదంలో విదేశాంగ విధానం కశ్మీర్లో అవకాశవాద కూటమి అంటూ కూడా సంగ్ గుప్పిట్లో కేంద్రం అంటూ కూడా నిన్న చేసిన రాహుల్ వ్యాఖ్యలకు సంబంధించి ప్రముఖంగా ఇచ్చారు ఇక మెట్రో రైలు ఖాళీ రెండున్నర నెలల్లోనే తగ్గిన జనాలు ధరల భారంతో దూరమైన నగరవాసులంటూ కూడా మెట్రో స్టార్ట్ అయిన ప్రారంభంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మెట్రో ఎలా ఉంటుందో చూడాలని జనాలంతా అంతా ఎగబడ్డం మనం చూస్తాం ఇప్పుడు చూస్తే పరిస్థితి భిన్నంగా మారిపోయింది మెట్రో రైలు ఖాళీగానే ఉంటున్నాయి కేవలం రెండున్నర నెలల్లోనే జనాలు అంతా తగ్గిపోయారు ధరల భారంతో ముఖ్యంగా ఛార్జీల భారం ఎక్కువైపోతుండటంతో ఎవరికి వాళ్ళే నగరవాసులు మెట్రోకు దూరమైన పరిస్థితి మనం చూస్తున్నాం రియల్ ఆదాయానికి మాత్రం రంగం సిద్ధమైంది ఇప్పటికే పిల్లర్లపై ఎక్కడికక్కడ ప్రకటనలు ఇస్తున్నారు త్వరలోనే మూడు మాల్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి పంజగుట్ట హైటెక్ సిటీ ఎర్రమంజర్లో కూడా రెడీ కాబోతున్నాయి త్వరలో మలక్పేట రాయదుర్గ మియాపూర్లో కూడా అయితే ఈ ఆదాయమంతా వదిలేసి టికెట్ ఛార్జీల భారమ మెట్రో యాజమాన్యంపై ప్రయాణికులంతా కూడా ధ్వజమెత్తుతున్నారు మెట్రో రైలు ప్రారంభమై రెండున్నర నెలలు కావస్తున్న నేపథ్యంలో మొదట్లో జాయ్ రేట్స్ అసలు ఎలా ఉంటుందో ఏంటో మొత్తం చూడాలా మెట్రోని ఎక్కాలి అని కుటుంబాలతో సహా సహాతరలు రావడం మనం చూస్తాం కిక్కిరించడం మనం చూస్తాం అయితే అవి మినహాయిస్తే ఇప్పుడు స్టేషన్లన్నీ కూడా విలువలబోతున్నాయి ఏ స్టేషన్ చూసినా కూడా అరకొరగానే ప్రయాణికులంతా కూడా కనిపిస్తున్నారు ఆ ప్రభావం కూడా మెట్రో సిబ్బందిపై పడుతుంది పెద్ద సంఖ్యలో వారి ఉద్యోగాలపై కూడా వేటు పడుతుంది అక్కడ ప్రయాణికులంతా కూడా చాలా తక్కువ స్థాయిలో స్టేషన్లకు వస్తుండడంతో అక్కడ ఉన్న సిబ్బంది కూడా అంత అవసరం లేకపోవడం కారణంగా సిబ్బందిని కూడా తీసేయడంతో అక్కడ ఉద్యోగులపై వేటుపడుతోంది ముఖ్యంగా మెట్రో ఛార్జీలే ఈ ప్రశ్నకు జవాబుగా మారాయి ఇతరుల వనరుల ఆదాయంతో ఛార్జీల ద్వారా కూడా భారీగా దండుకోలేదు ఎల్ మెట్రో యోచన అయితే మెట్రోకు ప్రకటనల ఆదాయం ఇప్పటికే మొదలైంది మాల్స్ రెడీ అవుతున్నా కూడా రియల్ రాబడికి రంగం సిద్ధమైన ఛార్జీలు మాత్రం భారీగానే ఉంచారు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో కూడా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అయితే మెట్రో ఛార్జీల భారం తోటే మెట్రో అంతా కూడా ఖాళీగా వెళ్తున్నాయంటూ కూడా ప్రుకుంటూ వచ్చారు ఇక నయీంతో పోలీస్ బంధమే ఉన్నతాధికారుల మౌఖిక ఆధ్యశాల వరకే పనిచేస్తామంటూ కూడా విధి నిర్వహణలో భాగంగానే వ్యవహరించాం చార్జ్ వెమోల్కి వివరించిన పోలీసులు ప్రభుత్వం ఉన్నతాధికారుల ముందరి కాళ్లకు బంధాలంటూ కూడా గ్యాంగ్స్టర్ నయీం కేసుకి కంచికి చేరినట్టే అంటూ కూడా మరో వార్తగా హైలైట్ చేస్తాం నమస్తే తెలంగాణ చూస్తే భారత్ జై జైభేరి అంటూ కూడా దక్షిణాఫ్రికాలో ఐదో ఉండేలో ఘన విజయం సాధించింది నాలుగు ఒకటి తేడాతో సిరీస్ను కోహ్లీ తన సొంతం చేసుకుంది సఫారీ గడ్డపై టీమిండియా తొలి సిరీస్ విజయంతో రికార్డు సృష్టించింది మొత్తానికి కోహ్లీ సేన మరో విజయం తన ఖాతాలో వేసుకున్నారు దక్షిణాఫ్రికాపై ఇంకా సిరీస్లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కూడా నాలుగు ఒకటి తేడాతో సిరీస్ని కైవసం చేసుకున్నారు ముఖ్యంగా దక్షిణాఫ్రికా గడ్డపై సాధారణ తొలి సిరీస్గా కూడా రికార్డుకు ఎక్కారు ఇంకా భూమికి భరోసా అంటూ కూడా మరో వార్తగా ఇచ్చారు రైతుకు మేలు చేసే రెవెన్యూ రిజిస్ట్రేషన్లు మార్చి పదకొండు నుంచి విప్లవాత్మక మార్పులు అంటూ కూడా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లో అక్రమాలకు చర్మగీతం తహసీల్దారులకు అధికారులతో ప్రజల చెంత రిజిస్ట్రేషన్ వ్యవస్థ అంటూ కూడా భూమికి భరోసా ఇచ్చే విధంగా రైతుకు మేలు చేసే రెవెన్యూ రిజిస్ట్రేషన్ వస్తున్నారు మార్చి పదకొండు నుంచి విప్లవాత్మక మార్కులంటూ అంటూ కూడా ప్రముఖంగా ఇచ్చారు ఇక మాట మార్చిన చంద్రబాబు ప్రత్యేక హైకోర్టుపై ఏసీజీకి రాసిన లేఖకు భిన్నంగా ప్రకటన కొత్త భవనం కట్టిస్తామని సరికొత్త పాట న్యాయమూర్తుల కమిటీ అభిప్రాయం రాకముందే బైక్ తారుమారు అంటూ కూడా హైకోర్టు విభజన సాగదీయడానికి కొత్త ఎత్తు అంటూ కూడా వీళ్ళు మరో వార్త ఇక మొండి బకాయిల దెబ్బకు బ్యాంకుల విలువలు అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో సగానికి పైగా ప్రభుత్వ బ్యాంకులకు భారీ నష్టాలు పద్నాలుగు బ్యాంకులకు మొత్తం వాటిలో నష్టం పదిహేడు వేల కోట్లుండగా స్థూల ఆస్తులు పది లక్షల కోట్లకు పైన అంటూ కూడా మొండి బకాయిల దెబ్బకు బ్యాంకులు విలువలాడుతున్నాయి ఆడుతున్నాయి రాష్ట్రంలో తొలి సైనిక స్కూల్ కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ ఎస్సీ గురుకులంలో ఏర్పాటు చేశారు వచ్చే విద్యార్థు నుంచి కూడా ప్రారంభం కాబోతోంది సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ నిర్వహణ అంటూ కూడా మరో వార్తగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు ఇక వార్త చూస్తే పాలన డిజిటల్ బాట త్వరలో సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ అంటూ కూడా సమగ్ర డేటాబేస్ తో డాష్ బోర్డు వ్యవస్థ ఏర్పాటుకు సిద్ధమైంది అధికారులకు స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ వెసులుబాటు సిఎస్ నుంచి కలెక్టర్ల వరకు కొత్త సిమ్ కార్డులు నిరంతర పర్యవేక్షణ కోసం సిఎస్ వద్ద డిజిటల్ స్క్రీన్ అంటూ కూడా పాలన డిజిటల్ బాటగా మారబోతోంది మోడ్రన్ డిజిటల్ అడ్మినిస్ట్రేటివ్ కు తెలంగాణ సర్కార్ బాటలు వేస్తోంది పరిపాలనలో తనదైన సరికొత్త ముద్ర వేసేందుకు ఒక బృహత్తర ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది ప్రజలకు సరైన సమర్థవంతమైన సేవలు అందించేవారు ఆధునిక పోకడలను అనుసరించబోతోంది ఈ మేరకు అరచేతిలోనే సంస్థ వివరాలు అందించేందుకు యత్నాలు కూడా ప్రారంభించింది మొబైల్ ఫోన్లోనే పరిపాలన పరమైన సమగ్ర సమాచారాన్ని ఒకే చోట క్రోడీకరించి ఓ డాష్ బోర్డ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయబోతోంది పనిలో పనిగా సచివాలయంలో కూడా ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు సైతం కార్యాచరణ ఆల్రెడీ రెడీ అయిపోతోంది ఇక సిఎస్ నుంచి కలెక్టర్ వరకు కొత్త సిమ్ కార్డులు ఇవ్వబోతున్నారు అధికారులకు స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ కూడా వెసులుబాటు ఇవ్వబోతున్నారు నిరంతర పర్యవేక్షణ కోసం అటు వద్ద వద్దకు డిజిటల్ స్క్రీన్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది ఇక హరినామస్మరణతో మారుమోగిన ఆలయాలంటూ కూడా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిస ఎడు చూసినా కూడా సందోహమే కనిపించింది ఇక పోర్ట్ ఎలిజబెత్ జైబేరి అంటూ కూడా సఫారీలపై తొలి సిరీస్ నెగ్గింది కోహ్లీ సైనా రోహిత్ శర్మ సెంచరీతో డెబ్బై మూడు టీమిండియా ఘన విజయం సాధించింది మరో మ్యాచ్ మిగిలిండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది కేటాయింపుల ఘనం అరకొర వ్యయం ప్రాధాన్యత రంగాల్లో తగ్గుతున్న వ్యయం నీటి రంగంలో కూడా తగ్గిన ఖర్చు సంక్షేమ రంగంలో కూడా సగం కూడా ఖర్చు చేయని పరిస్థితి అంటూ కూడా కేంద్ర మంజూరులు పెరుగుతున్నాయంటూ కూడా కేటాయింపులు ఘనంగా ఉన్న వ్యయం మాత్రం అరకొరగా ఉందంటూ కూడా మరో వార్తగా వెళ్ళు హైలైట్ చేసుకుంటూ వచ్చారు ఇక సూర్య చూస్తే ఇక తాడోపేడో ఏప్రిల్ ఆరున ఎంపీల రాజీనామా సంచలన ప్రకటన చేసిన వైఎస్ జగన్ హోదాపై ఫైనల్ వార్నింగ్ అంటూ కూడా ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు మాత్రమే వేచి చూస్తాం అప్పటికీ కూడా కేంద్రం దిగి రాకపోతే ఎంపీలు వెంటనే రాజీనామా చేస్తారంటూ కూడా నెల్లూరు జిల్లా కలిగిరి బహిరంగ సభలో నిన్న జగన్ వెల్లడించారు టీడీపీని సెల్ఫ్ డిఫెన్స్లో పాడిసిన వైకాపా అధినేత అంటూ కూడా ఇచ్చారు చంద్రబాబు చేతకాని ప్రత్యేక హోదా రాలేదు అంటూ కూడా వైఎస్ జగన్ నిప్పులు జరిగారు ఇక మార్చి ఐదు నుంచి ఏప్రిల్ ఐదు వరకు కూడా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి తమ ఎంపీలంతా కూడా నినదిస్తారని హోదాకు సంబంధించి తమ ఎంపీలు ఆందోళన ఉధృతం చేస్తారంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఒకవేళ అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే ఏప్రిల్ ఆరున ఎంపీలంతా కూడా రాజీనామా చేస్తారంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇక మార్చి మూడు నుంచి అయితే అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు కూడా ధర్నాలు చేస్తామంటూ చెప్పుకుంటూ వచ్చారు ఇక టీడీపీ కింగ్ కర్తవ్యం జగన్ ప్రకటనతో మల్లగుల్లాలు కేంద్ర మంత్రులు రాజీనామా చేశారంటూ కూడా మరో వార్తగా ఇచ్చారు ఇక అభివృద్ధికి నిధులు ఇవ్వండి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరబోతున్నారు కేసీఆర్ కేసీఆర్ కు ఢిల్లీలో ఆల్రెడీ కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారు దాని చికిత్స కూడా పూర్తి కావడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు ఇక కేంద్ర మంత్రులతో భేటీకి రంగు సిద్ధం చేశారు రెండు రోజుల తర్వాత హైదరాబాద్కు అంటూ కూడా ఈ లోపుగా తెలంగాణకు బడ్జెట్లో జరిగిన అన్యాయానికి సంబంధించి అటు ప్రధానికి వివరించబోతున్నారు ఇటు కేంద్ర మంత్రులను కూడా కలబోతున్నారు ఈ మేరకు అన్ని నివేదికలు కూడా రమ్మంటూ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తారు ఇక పోటెత్తిన శివాలయాలంటూ కూడా ఇటు చూసినా కూడా శివనామంతో శర్వక్షేత్రాలు మారుమోగిపోయాయి అటు అమరావతిలో కూడా అమరేశ్వరుడికి కూడా పూజలు ఇటు త్రికోటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తారు భక్తులు అటు శ్రీశైలం మల్లన్న కానీ శ్రీకాళహస్తి ఆలయాలు కానీ భక్తులతో కిక్కిరిసిపోయాయి ఇటు వేములవాడ రాజన్న స్థానేది అయితే భక్తులతో సిక్కిరిసింది ఆవర్త ప్రముఖంగా ఇచ్చారు ఇక ట్రంప్ కోడలపై వానిస్త రసాయన దాడి హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ సతీమణి వనిస్తా ఇంటికి వచ్చిన పార్సల్ తెరవగానే కళ్ళు తిరిగి పడిపోయిన అంటూ కూడా ఆమె తల్లి మరో ఇద్దరు బంధువులపైన ప్రభావం ఆసుపత్రిలో చికిత్స ప్రాణాపాయం లేదన్న వైద్యులు అంటూ కూడా రసాయన దాడికి సంబంధించి జరిగిన వార్త ప్రముఖంగా చేసుకుంటూ వచ్చారు ఇక ఆంధ్రప్రభ చూస్తే తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోరా హస్తినిపై అసంతృప్తి ప్రశంసలు తప్ప నిధులు ఇవ్వరా అంటూ కూడా కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్ కినుక అరుణ్ జైట్లీతో భేటీకి కూడా సిద్దమవుతున్నారు బడ్జెట్ లో నిధుల లేమిపై నిరసన నిర్ణయం ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశం అంటూ కూడా వార్తగా ఇచ్చారు ఇక కందుల పంచాయతీ కూడా ఢిల్లీకి చేరింది కంది రైతులపై కేంద్రం స్వీత కనివేసిందంటూ కూడా ఇటు రాష్ట్ర మంత్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీకి వెళ్లి నిరసన తెలపాలంటూ కూడా నిర్ణయించారు ఇక మరో వార్తగా ఏపీ ప్రత్యేక హోదాకు ఏప్రిల్ ఆరు వరకు డెడ్ లైన్ విధించారు జగన్ ఈలోపు కేంద్రం దిగి రాకపోతే ఎంపీలంతా కూడా రాజీనామా చేస్తారంటూ నిన్న జరిగిన కలిగిరి బహిరంగ సభలో జగన్ ప్రకటించారు సముద్ర గర్భంలో రిలయన్స్ బంకర్లు కేజీ బేసిన్ లో నిర్మించే యోచన అంటూ కూడా వచ్చే మూడేళ్లలో ఆరు బిలియన్ డాలర్ల పెట్టుబడి ఒడిదుడుకు లోనవుతున్న చమురు ధరలు బంకర్లలో నిల్వ చేస్తే లాభాల్లో అమ్ముకునే ఛాన్స్ అంటూ కూడా సంప్రదింపులకి అమరావతికి ముఖేష్ అంబానీ ఏపీతో కలిసి వస్తున్న పారిశ్రామిక బంధం అంటూ కూడా నిన్న తొలిసారిగా అమరావతికి ముఖేష్ అంబానీ వచ్చారు అక్కడ సీఎం చంద్రబాబుతో గంటరి పైగా చర్చించారు ముఖ్యంగా అక్కడ జరిగిన రియల్ గవర్నెన్స్ టీంకి సంబంధించి కూడా ఆయన మెచ్చుకున్నారు అలాగే ఒకే కేబుల్ తో అటు నెట్ ఫోన్ ఇలా మూడు కనెక్షన్లు ఒకే కేబుల్ ద్వారా ఇవ్వటం కూడా ప్రశాంత్రీమంటు కూడా తెలుపుకుంటూ వచ్చారు ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు భేటీ చర్చించుకున్నారు కూడా సీఎం చంద్రబాబు నివాసంలో డిన్నర్ ఏర్పాటు చేస్తారు తదనంతరం ఆయన చేరుకున్నారు ఇక సఫారీలపై కోహ్లీ తన చారిత్రక విజయం అంటూ కూడా దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ కు తొలి సిరీస్ ఐదో వన్ డేలో డెబ్బై మూడు ప్రగులతో గెలుపొంది రికార్డు సృష్టించింది నాలుగో ఒకటితో సిరీస్ కైవసం చేసుకుంది మొత్తానికి దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ తొలి సిరీస్ సొంతం చేసుకుంది ఇక జీఎస్టీ పై కోటి యాస్తులు డబ్బులే డబ్బులు అంటూ కూడా మరో వార్తగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు ఇటు ఆంధ్రభూమిలో కూడా పాలనలో బదిలీ గోలంటూ కూడా ఒక వార్త ఇస్తే హామీల మాట ఏమిటి జైట్లీతో సీఎం కేసీఆర్ భేటీకి సిద్ధమవుతున్నారు బడ్జెట్ లో అన్యాయంపై కూడా చర్చించే యోచన అంటూ కూడా రైతు పథకాలకు నిధులు ఇవ్వాలంటూ కూడా ప్రతిపాదించబోతున్నారు ఇక నవ తెలంగాణలో కూడా అప్పులు గొప్పలు ధనిక రాష్ట్రంలో పెరిగిన రుణ భారం బడ్జెట్ తో సమానంగా దౌడు నాలుగేళ్లలో మొత్తం ఎనభై ఏడు వేల కోట్ల రుణాలు రాష్ట్రం విడిపోయే నాటికి మన వాట అరవై ఒక్క వేల కోట్లయితే లక్షన్నర కోట్లకు చెరువులో తెలంగాణ అప్పు ఉందంటూ కూడా ఒక వార్తగా పిలుచుకున్నారు ఇక దోషులు ఎలా నడుపుతారు పార్టీల గురించి కేంద్రానికి సుప్రీం ప్రెసిడెంట్ కూడా ఒక వార్త చేస్తే ఇక ముఖేష్ సంపద ఇరవై రోజులకు సరిపోతుంది చైనాను జక్కుమా నాలుగు రోజులు ఆదుకోగలరు బ్లూంబర్గ్ హుడ్ ఇండెక్స్ వెల్లడించిన నేపథ్యంలో భారత్ను ఒకవేళ సంపద లేకపోయినా ముఖేష్ అంబానీకి ఉన్న సంపదతో ఇరవై రోజుల పాటు భారత్ను పరిపాలించగల సత్తా ముఖేష్ కుందంటూ కూడా బ్లూమ్బర్గ్ రాబిన్ హుడ్ ఇండెక్స్ వెల్లడించారు ఆ వార్తను ప్రధానంగా ఎలెక్ట్ చేసుకుంటూ వచ్చారు ఇక ఇంగ్లీష్ పేపర్ చూస్తే టెక్కన్ క్రానికల్లో నోట్ బ్యాన్ బాజ్ ఆర్ఎస్ఎస్ ఐడియా అంటూ కూడా నేను రాహుల్ వ్యాఖ్యలకు సంబంధించి ఇచ్చారు ఇటు వైఎస్ఆర్ఎస్సిపి ఎంపీస్ టు క్విట్ ఆన్ ఏప్రిల్ సిక్స్త్ పర్ స్పెషల్ స్టేటస్ అంటూ కూడా జగన్ వ్యాఖ్యానించారు అవర్ ప్రముఖంగా ఎలెక్ట్ చేసుకుంటూ వచ్చారు ఇక ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా విల్ రిటైలెట్ అగెనెస్ట్ ఇండియా అండ్ ఈక్వెల్ మెజర్స్ సేస్ పాక్ అంటూ కూడా ఒక వార్తగా అలర్ట్ చేసుకుంటారు తర్వాత శివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన న్యూస్ కూడా ప్రముఖంగా అలర్ట్ చేసుకుంటూ వచ్చారు ది హిందూలో కూడా టూ మిలిటెన్స్ బూ టార్గెటెడ్ సిఆర్పిఎఫ్ హెచ్క్యూ కిల్డ్ అంటూ కూడా మొత్తం ముప్పై రెండు గంటల తర్వాత శ్రీనగర్లో ఉగ్రవాదుల దాడి మొత్తానికి ఇద్దరు ఇద్దరు ఉగ్రవాదుల్లో కూడా పట్టిన టూ మిలిటెన్స్ భూ టార్గెటెడ్ సిఆర్పిఎఫ్ హెచ్క్యూ కిల్డ్ అంటూ కూడా ప్రధానంగా అలర్ట్ చేసుకుంటూ వచ్చారు ఇక ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా టీఎస్ హ్యాస్ టు స్పెండ్ సెవెన్ థౌసండ్ క్రోర్ ఇన్ ఫార్టీ సిక్స్ డేస్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్ఏస్ అంటూ కూడా ఒక వర్త చేసుకుంటూ వస్తే ఫైవ్ కిల్డ్ ఇన్ బ్లాస్ట్ ఆన్ అండర్ రిపేర్ బెసల్ ఎట్ కోచి అంటూ కూడా మరో చేసుకుంటూ వచ్చారు ఇట్ ది హ్యాండ్స్ ఇండియాలో కూడా సెంట్రల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ టీఎస్సీ ఎస్పీఎఫ్ ఎక్స్పర్టైజ్ అంటూ కూడా ఒక వర్త అంబానీ టు సెటప్ జియో మొబైల్ యూనిట్ ఇన్ తిరుపతి అంటూ కూడా నిన్న ముఖేష్ అంబానీ అమరావతిలో వైపు సీఎం చంద్రబాబుతోటిఆర్ పంపించుకుంటూ వచ్చారు తెలంగాణ ట్రీలో కూడా సెంటర్ లీవ్స్ టీఎస్ మార్టింగ్ అంటూ కూడా ఇస్తే టూ లెట్ టెర్రిస్ట్ స్కిల్ అంటూ కూడా వారు వార్త ఇండియా క్రియేట్ హిస్టరీ సౌత్ ఆఫ్రికా అంటూ కూడా అండ్ సౌత్ ఆఫ్రికా గడ్డపై ఇండియా తొలి సిరీస్ చేసుకుంటూ చేసుకుంటే ప్రముఖం ఎలర్ట్ చేసుకుంటూ వచ్చారు ది ఎకనమిక్ టైమ్స్ లో కూడా టూ ల్యాక్ క్రోర్ లోన్స్ మే హెడ్ టు బ్యాంక్ కోర్టు కట్ అంటూ కూడా ఒక వార్త కలెక్ట్ చేసుకుంటూ వచ్చారు టు కట్ డివిజన్ హెల్ టు సబ్స్ట్రాక్ట్ ఆన్లైన్ యాడ్ స్పెండ్స్ అంటూ కూడా మరో వార్త కలెక్ట్ చేసుకుంటూ వచ్చారు అలాగే స్పెండింగ్ రైజెస్ యాజ్ జిఎస్టీ సింక్స్ ఇన్ అంటూ కూడా మరో వార్త కలెక్ట్ చేసుకుంటూ వచ్చారు ఇవి ఈ రోజు ప్రముఖంగా అన్ని పేపర్స్ అయిన వార్తలు ఇది వెళ్ళి న్యూస్ పేపర్స్ వాచ్ కీప్ వాచింగ్ ఐ న్యూస్ వీతోనే మీ వెంటే